శ్రీ శ్రవణ ఛానల్ కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోయే కథ పేరు దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది. ఒకరోజున సాయం సమయంలో తులసీదాసు తాను రాసిన తులసీ రామాయణం చదివి అర్థం చెప్తుండగా ఆయన చుట్టూ జనం కూర్చుని ఆ రామాయణ గాథను ఆలకిస్తున్నారు. ఆ సమయంలో తులసీదాసు లంకాపట్టణంలోని అశోకవనంలో సీతమ్మ తల్లి విచారంగా అశోక వృక్షం కింద కూర్చుని దూరంగా ఉన్న తటాకంలోని తెల్ల కలువలను చూస్తూ శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ తన అవస్థకు చింతిస్తూ ఉంది అంటూ పరవశంతో చెప్తుండగా పెద్ద గాలి రిబ్బున వీయసాగింది. అక్కడ కూర్చున్న జనమంతా అదేదో భీకర గాలివాన వచ్చే సూచనేమోనని భయపడసాగారు. ఇంతలో వాయుపుత్ర హనుమాను అక్కడికి దిగి, అయ్యా తులసీదాస్ గారు వందనం, మీ రామాయణ ప్రవచనం మధురంగా ఉంది, నేను ఆకాశ మార్గాన వెళ్తూ వింటున్నాను, అయితే తమరు ఒక చిన్న పొరపాటు చెప్తున్నారు, అందుకే నేను దిగి వచ్చేశాను. ఆనాడు లంకానగరంలో అశోకవనంలో ఉన్నవి తెల్ల కలువలు కావు, ఎర్ర కలువలు, తమరు అది సవరించుకొని ప్రవచించండి, తమ గ్రంథంలోనూ సవరించండి అని వినయంగా కోరాట. అక్కడ శ్రోతలంతా హనుమంతుని దర్శన భాగ్యం కలిగినందుకు మహదానందపడిపోయారు. తులసీదాసు రామభక్త హనుమానుకి జయమొగ్గాక, హనుమా నేను నిరంతరం రామనామ జపం చేస్తూ నా దైవాన్ని మనసులో స్ఫురింపజేసే ఆలోచనలతోటి ఈ రామకావ్యాన్ని రచించాను, నా దేవుడు నా చేత తప్పు రాయించడు అని స్థిర నిశ్చయంతో చిరునవ్వుతో చెప్పాట. దానికి హనుమంతుడు అన్నట్ట, అయ్యా తులసీదాస్ గారు తమరు ఊహించి రాస్తున్నారు, నేను స్వయంగా లంకా నగరాన్ని అశోకవనాన్ని తటాకంలోని తెల్ల కలువలను దర్శించిన వాడిని, నేను ప్రత్యక్ష సాక్షిని కనుక మీరు మరోలా భావించక మీ గ్రంథాన్ని సవరించవలసిందని చెప్పాట. తులసీదాస్ గారు చిరునవ్వుతోటి, హనుమాన్జీ స్వామి నా ప్రభు నా చేత ఎన్నడూ ఒక్క తప్పైన రాయించడు, ఆ నమ్మకం నాకుంది, అందువల్ల చెరువులోవి తెల్ల కలువలే గాని ఎర్ర కలువలు కానే కావు అంటూ స్థిరంగా అన్నట. ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగిపోయింది. అప్పుడు హనుమ, ఈ వాదన ఎందుకు, మనం వెళ్లి సీతారాముని దర్శించి ఎదురుగా చూస్తూ ఉన్న ఆ తల్లిని అన్ని విషయాలు ఆమె ద్వారానే ఆలకించి ఆ ప్రభువుని అడిగి వాస్తవం తెలుసుకుందాం రండి అని కోరగా ఇద్దరూ వెళ్లి శ్రీరాముణ్ణి సీతమ్మ తనని కలిసి నమస్కరించట. వారు ఏమీ చెప్పకుండానే శ్రీరాముల వారు, హనుమ తులసీదాసు రాసినది సత్యం, లంకానగరంలోని అశోకవనంలోని సరస్సులో ఉన్నవి తెల్ల కలువలే అన్నట్ట చిరునవ్వుతోటి. ప్రభు నేను స్వయంగా చూశాను, నా కళ్ళే నన్ను మోసం చేస్తాయా, అమ్మా సీతమ్మ తల్లి తమరు చెప్పండి కలువల రంగు ఎరుపా తెలుపా అన్నాడు చేతులు జోడించి. సీతమ్మ వారు చిరునవ్వుతోటి శ్రీరాముడి వంక చూశాట, తమరే చెప్పండి అన్నట్టు. శ్రీరాముల వారు, హనుమ నీవు రావణుని పట్ల క్రోధంతో ఉండడం మూలాన నీ కళ్ళు సైతం ఎర్రబారి చూసినవన్నీ నీకు ఎర్రగా కనిపించాయి, నిజానికి అవన్నీ తెల్ల పూలే, మన దృష్టి ఎట్టిదో సృష్టి కూడా అట్టిదే అంటూ ఆయన చెప్పాట. హనుమ తన సందేహం తీరడంతో తులసీదాస్తో సహా కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు. చూసారా దృష్టి ఎలా ఉంటే సృష్టి కూడా అలాగే ఉంటుంది అంటూ చిన్నటి కథ ద్వారా మనకి చక్కటి నీతిని బోధించారు. మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.